ఒంటరిగా పోటీ చేసినటువంటి ఏకైక రాజకీయ పార్టీ, 50% ప్రజల మద్దతుతో గెలిచినటువంటి ఏకైక రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. గతంలో ఎన్టీ రామారావు గారు 50% చేరుకున్నప్పటికి కూడా 1994లో వారు అలయన్స్తో ఉన్నారు, వారు సిపిఐ సిపిఎం లాంటి పార్టీలతో జత కలిపి పోటీ చేసినప్పుడు వారితో కలిసి వచ్చింది తప్పితే, విడిగా వారి పార్టీకి చూస్తే 50% లోపే వారికి వచ్చినటువంటి ప్రజా మద్దతు శాతం ఉంది. ఇంత పెద్ద ఎత్తున ప్రజా మద్దతుతో ఏర్పడినటువంటి ఈ ప్రజాప్రభుత్వం ప్రజలిచ్చినటువంటి విశ్వాసాన్ని నిలుపుకోవడానికి ఎన్నికల్లో లేదా ఎన్నికల ముందు ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి వర్గానికి వారి బాధల్ని వారి కష్టాలని విని వారి గోడుని విని ఆ కష్టాలకి లేదా సమస్యలకి పరిష్కార మార్గంగా ఆనాడు ప్రకటించినటువంటి పరిష్కార మార్గాలే నేడు ప్రభుత్వ పథకాలుగా రూపాంతరం చెంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా పథకాల అమలుకు అత్యంత పారదర్శకంగా దేశంలో ఎక్కడా లేని విధంగా జ్యుడిషియల్ ప్రివ్యూ దగ్గర నుంచి ప్రతి పనిలో 10 లక్షల రూపాయల విలువ చేసేటువంటి ప్రతి ప్రభుత్వ పనిలో రివర్స్ టెండరింగ్ అనే ప్రక్రియను ఏర్పాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే గిట్టనటువంటి, తెలుగుదేశం అంటే ప్రాణాలు అర్పించి పడిచచ్చేటువంటి మీడియా మిత్రులు ఎన్ని జోకులేసినా ఎన్ని హాస్య కథనాలు మా పాలన మీద రాసినా మా రివర్స్ టెండరింగ్ విధానం మీద రాసినా కానీ మా ప్రక్రియే మా నాయకుడి యొక్క పారదర్శకమైనటువంటి అచంచలమైనటువంటి నిస్వార్థమైన ఆలోచన ఫలప్రదమై ఒక్క ఇరిగేషన్ టెండర్లోనే 750 కోట్ల రూపాయల ఆదా అయింది అంటే మరి గడచిన ప్రభుత్వం జరిగినటువంటి 1000 లక్షల కోట్ల రూపాయల్లో ఎంత కైంకర్యం చెందింది, ఎంత కరకట్ట మీదన్న ఇళ్లలోంచి బస్తాల రూపంలో జూబ్లీస్లోని కోటలోకి వెళ్ళిందో మనం అంచనా వేసుకోవచ్చు. వారి చెలోక్తులు వారి ఓర్వలేనితనంతో ఎన్ని కట్టుకథలు రాసినా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తను నమ్మిన సిద్ధాంతమైనటువంటి ప్రజలకి తను ఏమి ఇవ్వాలనుకుంటున్నారో ప్రతి పనిని ప్రతి ఆలోచనని అత్యంత పారదర్శకంగా నీతిమంతమైనటువంటి పరిపాలనని ఈ ప్రజలకు అందించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 50% ఓటుతో 151 సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ప్రజల పొందాల్సినటువంటి ఏ పనినైనా ప్రభుత్వం వద్ద పొందాల్సినటువంటి ప్రతి పనిని హక్కుగా పొందాలి తప్పితే లంచమిచ్చి కొనుక్కునే దౌర్భాగ్య స్థితి రాష్ట్ర ప్రజలకు రాకూడదని చెప్పని ఆయన చేసే ప్రయత్నం ప్రజలంతా హర్షిస్తుంటే దాన్ని ఓరవలేనటువంటి తెలుగుదేశం పార్టీ అండదండలతో ఆర్థిక బలంతో నడిచేటువంటి పత్రికలు కానీ టీవీలు కానీ ఏ రకంగా ఈ ప్రభుత్వాన్ని అభాసపాలు చేయాలి, ఏ రకంగా ఒక మొక్కవోని దీక్షతో
అచంచలమైన విశ్వాసంతో ప్రజల గుండెల్లోకి అత్యంత తొందరగా జనరంజకమైన పాలనతో దగ్గరయ్యతం చూడలేని తరంతో కట్టుకథలు కట్టుకథనాలు విషం చిమ్మేటువంటి వార్తలు రాసే ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని మంత్రులను మానసికంగా కుంగదీయాలి, మానసికంగా పరిపాలన సజావుగా సాగకుండా ఏ లక్ష్యంతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విలువలతో అయితే ప్రజలకిచ్చిన మాట కోసం పరిపాలన సాగిస్తున్నారో ఆ ప్రయత్నాన్ని విఫలం చేయటానికి ఎన్ని విధాల తప్పుడు వార్తలు రాస్తున్నా మొక్కువని దీక్షతో ప్రతిదీ పారదర్శకంగా ఎక్కడా కూడా రాజకీయ ఒత్తిడికి లొంగకుండా ఎమ్మెల్యేలు మంత్రుల ఒత్తిడికి కూడా లొంగకుండా ప్రతి నియామకాన్ని ప్రతి పథకాన్ని కులాలకి మతాలకి ప్రాంతాలకి రాజకీయ పార్టీలకి అతీతంగా అమలు చేసే పద్ధతి చూస్తున్నాం మనం. ఒక ఆటో డ్రైవర్లకి ఇచ్చేటువంటి సంక్షేమ నిధి కానీ లేదా రైతు భరోసా కింద ఇచ్చేటువంటి వ్యవసాయ పెట్టుబడి నిధి కానీ లేదా ఒక చేనేత కార్మికులకు ఇచ్చేటువంటి సహాయం కానీ లేదా మత్స్యకార్మికులకు ఇచ్చేటువంటి సహాయం కానీ ఇలా ఏ పని చూసుకున్నా కూడా అత్యంత పారదర్శకంగా పరిపాలన సాగించే పరిస్థితులుంటే అంత అక్కర్లేదు. ఈరోజు మధ్యాహ్నం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్ని సమీక్ష చేసి రేపు జనవరి మాసం నుంచి అంటే ఉద్యోగాల క్యాలెండర్ను అమలు చేస్తాను, ప్రతి జనవరికి రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్ని ఖాళీలుంటే అన్ని ఖాళీలు ఏపీ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు పూర్తి చేస్తాను, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం జనవరిని ఉద్యోగాల క్యాలెండర్గా నేను ఆచరిస్తానని చెప్పని మాట చెప్పి అందుకు జనవరి నుంచి అత్యంత పారదర్శకంగా ఉండటం కోసం ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్ నియామకాల్లో ఇంటర్వ్యూలు తొలగించినటువంటి ముఖ్యమంత్రి ఎవరున్నారు? దీనికి ఏం అర్థమవుతుంది మనకి? అంటే ఏ పరిస్థితిలో ఎక్కడా కూడా విచక్ష అంటే డిస్క్రిప్షన్ అనేది ఉండకూడదు, ఎవరికి నిర్ణయాధికారం ఉండకూడదు, కేవలం మెరిట్ ద్వారా మాత్రమే వారి నైపుణ్యత పరిణామాలు మాత్ర పరిమాణాలు మాత్రమే ఉద్యోగ నియామకానికి కొలమానాలుగా ఉండాలని చెప్పని దేశంలోనే గొప్పగా ఒక నిర్ణయం చేస్తే ఇది జగన్మోహన్ రెడ్డి గారి పారదర్శకమైనటువంటి నీతివంతమైన పరిపాలనకి అర్థం పడతలేదా అనేది ఈర్ష్యతో అట్టుడికిపోతున్నటువంటి ఆ మిత్రుల్ని ప్రశ్నిస్తున్నాను. గ్రామ సచివాలయాల్లో మనం చూశాం 40 ఏళ్ల ఇండస్ట్రీ 14 ఏళ్ల ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి వ్యక్తి వెనకడిగే సినిమాలో కోడిని వేలాడగట్టి కోడి మాంసం కూరతో ఊహించుకుని తినమని చెప్పినట్టుగా అదిగో ఉద్యోగాలు ఇదిగో ఉద్యోగాలు డిఎస్సి నియామకాలు మెగా డిఎస్సి నియామకాలు వాళ్ళని నింపుతున్నాం వీళ్ళని నింపుతున్నామని చెప్పని ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వకుండా ప్రభుత్వాన్ని ఆఖరికి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో ఏపీఎస్ఆర్టీసీలో చనిపోయినటువంటి కార్మికుల కుటుంబాలకు కూడా మానవత్వంతో కారుణ్య నియామకాలను కూడా అవకాశం కల్పించినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చినటువంటి మిత్రులకి ఈ పరిపాలన మంచిగా కనపడదు.
విలేజ్ విలేజ్ సెక్రటరీ నియామకాలు 1,34,918. విద్యుత్ లైన్ మెన్లతో కలిపి జూనియర్ లైన్ జేఎల్ఎం పోస్టులతో కలిపి 1,34,918 మందిని నిరుద్యోగ యువకుల్ని ఇంటికో ఉద్యోగం అంటే నమ్మి నాడు ఓటేసి 2014లో ఓటేసినటువంటి వేలాది మంది నిరుద్యోగులు పరీక్షలు రాసి 20,00,000 మంది పైచిలుకు మంది ఉద్యోగ రాత పరీక్ష నియామకం కోసం రాత పరీక్షకు హాజరైతే 1,34,900 మంది నియామకం జరిగితే పరీక్షలు అయిపోయిన తర్వాత ప్రజల్లో వచ్చినటువంటి మంచి పేరుని తట్టుకోలేనటువంటి చంద్రబాబు గారి అనుంగుమిత్రుడు రాస్తాడు, పేపరు పట్టే ర్యాంకు కొట్టే. ఎక్కడన్నా పేపరు లీక్ అయిన ఆధారం నీ దగ్గర ఉందా? ఇదేనా నిజమైన జర్నలిజం? ఆయన కట్టు కథనాలకి ఎవరో ఇద్దరో ముగ్గురో సర్వీస్ కమిషన్ లో కాంట్రాక్ట్ ఎంప్లాయీలు ఉన్నారంట. అందులో కాంట్రాక్ట్ ఉద్యోగం చేసేవాళ్ళు టాప్ మార్కులు ఎలా వస్తాయి? కాబట్టి పేపర్ లీక్ అయిందండి. అంటే ఊహించుకుని ఊహాజనితమైనటువంటి విషం చిమ్మేటువంటి వార్తలు రాసి అదే జర్నలిజం అని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నమ్మమని ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలు రాస్తే అయ్యా బాగా రాశారు, బ్రహ్మాండంగా రాశారు, ప్రపంచంలోనే జర్నలిజానికి మీరే ఉదాహరణ అని చెప్పని మమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రజలందరినీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని సంకల్పబుద్ధుకోమని చెప్పని వారి భావన. ఇంకా ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులు ఎలా కొనాలి అనే దానికి కూడా ఇంతవరకు అసలు నిర్ణయం జరగల. ఆర్టీసీ బస్సులు కొంటే బాగుంటుంది, లాభదాయకంగా ఉంటుంది అనేది ఒక ఆలోచన. దానికి కేంద్ర ప్రభుత్వం మీరు కనుక ఈ ఆలోచనతో ముందుకెళ్తే 350 బస్సులు కొనుక్కుంటాకి నేను సబ్సిడీ ఇస్తాను అని చెప్పని కేంద్ర ప్రభుత్వం నాకు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఆఫర్ ఇచ్చింది. మీరు కొనుక్కుంటే కనుక బస్సులకి ఇంత సబ్సిడీ ఇస్తాను, 40 లక్షలు. దానికి ఎలా కొనాలో, బస్సు కరెంటు బస్సుల్ని ఏ పద్ధతిలో టెండర్లు పిలవాలి, ఏ పద్ధతిలో బస్సుని కొనుగోలు చేయాలి అనే దానికి పద్ధతి కూడా రూల్స్ కూడా తయారు చేసి మాకు పంపించడం జరిగింది. నేను ఇచ్చేటువంటి సబ్సిడీ పొందాలంటే కనుక కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి నీతి ఆయోగ్ మాకు గైడ్ లైన్స్ పంపింది. అయ్యా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వారు, నేను మీరు ఒక 350 బస్సులు కొనుక్కుంటే కనుక 40 లక్షలు చొప్పున బస్సుకి సుమారుగా నేను ఇవ్వదలుచుకున్నాను సబ్సిడీ. ఇది ఒక మంచి లక్ష్యంతో పర్యావరణ మేలు కోసం హితం కోసం నేను ఈ పని చేస్తున్నాను. మీరు కనుక బస్సులు కొనగల నా పథకంలో ఈ బస్సులు కొనాలనుకుంటే ఈ నియమావళితో ఈ రకంగా టెండర్ పిలిచి బస్సులు కొనుక్కోండి అని చెప్పింది. ఇంకా ఆ పథకం మొదలు పెడతంటే ఇంకా అసలు మామూలుగా ప్రక్రియ కూడా ప్రారంభం అవ్వాలా? చెబితే చేయాలంటే, వినకపోతే ఇక అంతే. ఆదా చేసే అధికారులకు బదిలీ. అసలు ఏంటి దుర్మార్గం? రివర్స్ లో వేటు, ప్రజాధనం కాపాడబోయి కన్నెర గురైన అధికారి. అసలు ఆలు లేదు చూలు లేదంట. ఎవరైనా ఇప్పుడు ఆయన పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇప్పుడు మనకి ఈ చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఆప్తుడు, ఆయన కోసం ప్రాణాలను కూడా అర్పించేటువంటి ఆత్మ బలిదానం చేసుకునేటువంటి వెనకటికి మన వేలుపుల్లె ప్రభాకరన్ గారి కోసం ఆయన ఏం మాట చెప్తే అవసరం అయితే
ఆత్మాహుతి చేసుకుని బెల్ట్ బాంబు కట్టేసుకుని తానుకిను చూసాం. అటువంటి తానుకి వీరికి ఏం మనకు తేడా లేదు. వారు చెప్తారు అసలు ఇంతవరకు వారు ఏం చెప్తారంటే మన అందరినీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఆయన దొన్నపోతు ఈనింది అని చెప్తే మనం గబగబా దోణ కట్టేసేయాలంటాడు. దోణ కట్టరేంటి, దొన్నపోతు ఈనింది అన్నాను కదా. అసలు దొన్నపోతు ఏంతదా ఏందా అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవకాశం ఇవ్వడు ఆయన. అసలు మొదలవ్వలేదు పని, కార్యక్రమం మొదలవ్వలేదు, టెండర్లు మొదలవ్వలేదు, అసలు ఎవరెవరు వస్తారో ఇంతవరకు రాలేదు. నీతి ఆయోగ్ గైడ్ లైన్స్ ఇచ్చి ఈ గైడ్ లైన్స్ లోనే బస్సు నువ్వు కొనాలి, ఈ పద్ధతిలోనే నీ బస్సులు కొనాలి అంటే ఆ బస్సు ఆ పద్ధతిలో కొనపోతే 40 లక్షలు రావు కదా. మేము కొంటున్నదే ఆ పద్ధతిలో కదా. ఆ సబ్సిడీ వస్తుంది, మనకి అందుబాటులో ఉంటుంది, ఆర్టీసీకి ఎంతో కొంత లాభం వస్తుంది లాంగ్ రన్లో అని చెప్పాను కదా. పర్యావరణానికి ఆర్టీసీకి మేలని కదా. నీతి ఆయోగ్ చెప్పేటువంటి నిబంధనల ప్రకారమే మేము వెళ్తున్నాం కదా. కనీసం ఎస్ నువ్వు నికార్సైన జర్నలిజమే, బాబు గారు తొత్తు కాదు, పేరున్నాని ఎదవా మీ లెక్క ప్రకారం. అంటే ఎందుకంటే నిన్ను మాట్లాడుతున్నా కదా, ఎన్ని తప్పులు పట్టుకున్నా కదా, అందుకోసం నేను మంచివాడిని కాదు. నిజంగా నేను మీది మంచి జర్నలిజం అయితే ఈ అంశంలో మధ్యలో ఎక్కడన్నా ఆర్టీసీ ఎండీని, ఆర్టీసీ ప్రిన్సిపల్ సెక్రటరీనో మంత్రినో నీ ఇష్టం వచ్చిన ప్రశ్నావళి ఇస్తూ సమాధానం రాబట్టి దీంట్లో రాయాలా అక్కర్లేదా, మా వర్షన్ వేయాలా అక్కర్లేదా చెప్పండి. జర్నలిజం తెలిసిన మిత్రులు ఎవరైనా సరే ఇది జర్నలిజం విలువలా? ఎస్ మీకేదో సమాచారం వచ్చింది, మేము తప్పుడు పని చేస్తున్నాం. మా వివరణ మమ్మల్ని మీ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసి మేమేం చెప్పామో ఇందులో రాయాల్సిన అవసరం ఉందా లేదా? మేము ఆశించడం తప్ప పోనీ అయిపోయింది. ఈ తప్పుడు అంటే ఇటువంటి ఆక్రోశపూరితమైనటువంటి ఇంగ్లీష్లో మ్యాలిఫైడ్ అయితే తెలుగులో ఉద్దేశపూర్వకంగా హాని చేసేటువంటి, ఉద్దేశపూర్వకంగా పరపతిని కుట్రపూరితంగా నాశనం చేసే ప్రయత్నం అయితే మీది కాదంటే కనుక నేను అవునంటున్నాను, మీరు కాదంటారు. కాదంటే కనుక ఎవరైతే మీరు రాశారో ఆదా చేసి అధికారులకు బదిలీ అన్నారు. ఆ బదిలీ అయినటువంటి అధికారి గారు మీకు రిజాయిండర్ ఇచ్చారు. రిజాయిండర్ ఎన్ ఆర్టికల్ ఎపిడ్ ఇన్ ఆంధ్రజ్యోతి డైలీ డేటెడ్ 26/9/2019 అండర్ ది క్యాప్షన్ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ షాక్, ది ఆర్టికల్ డిస్కస్ ది ఇష్యూ ఆఫ్ ఇండక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ బస్సెస్ ఇన్ ఏపీఎస్ ఆర్టీసీ. ఇట్ వాజ్ ఎలెజ్డ్ ఇన్ ది ఆర్టికల్ దట్ ఫార్మర్ వీసీ అండ్ ఎండి ఏపీఎస్ ఆర్టీసీ ఎన్వి సురేంద్రబాబు ఐపీఎస్ డిడ్ నాట్ అగ్రీ ఫర్ పేమెంట్ ఆఫ్ హైర్ ఛార్జెస్ ఆఫ్ ₹60 పర్ కిలోమీటర్ ఫర్ ఎలక్ట్రిక్ బస్సెస్ అండ్ హీ ఇన్సిస్టెడ్ దట్ ఆర్టీసీ వుడ్ పే ₹36 పర్ కిలోమీటర్ ఓన్లీ యాజ్ వాజ్ బీయింగ్ డన్ ఇన్ తెలంగాణ స్టేట్. ఇట్ వాజ్ ఆల్సో ఎలిజెడ్ దట్ టూ ఎల్డర్స్ సో అండ్ సో హెల్డ్ హోల్డింగ్ ఇంపార్టెంట్ పొజిషన్స్ ఇన్ ది గవర్నమెంట్ డిస్కస్ ఇన్ ది సబ్జెక్ట్ విత్ సురేంద్రబాబు బట్ దెర్ వాజ్ నో ఇష్యూ. ఇట్ వాజ్ ఫర్దర్ ఎలిజెడ్ దట్ సురేంద్రబాబు వాజ్ ట్రాన్స్ఫర్డ్ బై ది గవర్నమెంట్ అట్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ vested interests who wanted to get electric vehicle contract at their desired rates an cheppa aina idantha allegation chestunavu. RTC called for tenders for 350 electric buses under FAME II scheme ante kendra prabhutvam ani sambandhinatvanti scheme dwara as per the guidelines issued by the department of heavy industry Government of India and the Niti Aayog. The government of AP never interfered in the matter. Pre-bid meeting with the likely suppliers /OEMs was held on 26/9/2019. The interested companies can submit bids till 15th October 2019 and participate in the subsequent reverse bidding process. The question of paying ₹60 per kilometer or any other amount is totally hypothetical at this point of time. ఇంకా వేరే ఓన్లీ టెండర్స్ ఫైనలైజ్ చేయలేదు, ఇంకా ఇదంతా రాసుకొస్తూ ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలని చెప్తూ నోబడీ ఇన్ ఇంపార్టెంట్ పొజిషన్ ఇన్ ద గవర్నమెంట్ ట్రై టు ఎక్సర్ట్ ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ రిగార్డింగ్ ది ఎలక్ట్రిక్ బస్ టెండర్. ద
The allegation is entirely mischievous and a result of sheer imagination of the writer of the article. Linking the issue with my transfer has caused the government and myself very serious embarrassment, which was totally unwarranted. It is agonizing that your reporter did not care to cross-check the facts with me at any stage while writing the article. It is requested to kindly publish the truth on this issue, clearing the speculation and misgivings among the public about the government's aim of introducing electric vehicles in the state to improve the environment and reduce the dependence on fossil fuels, whose rates are increasing every day due to global factors. N.V. Surendra Babu. Nijanga nijayiti gala nikarsainatvanti journalism aithe ee letter ee paper lo ekkadaithe achchu vesavo ade sthanamlo resign chese dammunda niku ani adugutunnanu. మీది నిజాయితీ జర్నలిజం అయితే ఈ తప్పుడు వార్త రాశాను మేమంటున్నాం. ఈ వార్త రాసిన చోట మీరు చెప్పేటువంటి నికార్సైన నిజాయితీ అయిన అధికారి మీకు రిజాయిండర్ ఇస్తే ఈ రిజాయిండర్ అదే చోట్ల ఎందుకు వేయలేదు? కనీసం మీ ఎత్తుగడలో భాగంగా లోపల పేజీలో అయినా ఎందుకు వేయలేదు? ఇది జర్నలిజమా? ఇదేనా మీరు చెప్పేటువంటి పౌరై కథలు? గద్ద కాళ్ళు గోళ్ళు గ్రాఫిక్స్ పావురాయి. మీరు పావురాయా? ఏ రకంగా పావురాయి? ఏది జర్నలిజం విలువలే? రాయాలి కదా. లేదు, ఇంకొక ఆయన ఆర్టీసీలో ఇన్ఛార్జ్ ఎండి గారు ఆ రోజుకి సురేంద్ర బాబు గారు కూడా రిజాయిన్ చేశారు. చేస్తే దాన్ని ఎక్కడ ప్రచురించారు? పోనీ మీకంతా ఏదో చెప్తారు కదా, దాని మీద ఏదో ఉంది ఇక్కడ. మా అక్షరం మీ ఆయుధం. మరి మా అక్షరం కూడా ఇవ్వాలి కదా. మా ఆయుధమే మీ అక్షరం, మా ఆయుధమే మరి మా అక్షరం. ఇక్కడ వార్త ఇది వేసినప్పుడు అయితే ఇదే చోట్ల కృష్ణబాబు గారు వేయాలి. ఆయన నికార్సైన ఐఏఎస్ ఆఫీసరే కదా. లేదు, ఇంకో నికార్సైన ఆఫీసర్ గారు ఉన్నారు, సురేంద్ర బాబు గారు ఇచ్చారు. వారిది ఎందుకు వెళ్ళేది మీరు? అంటే ఎంతసేపు ఈర్ష్య, పగ, ద్వేషం ఎందుకు? ఇది ఎవరు, ఎందుకోసం, ఎవరి కోసం? ఎందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఒక మంచి పరిపాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత విషం చిమ్మే ప్రయత్నం ఎందుకు మీకు? ఎందుకు ఇంత నిర్దయ ఎందుకు? ఇవాళ గద్ద బొమ్మల్లో గద్ద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాళ్ళ గోళ్ళలో ఆ పావురాయిని చీల్చి చెండాడుతున్న ఇది రాశారండి. నేను చదవలేదు, చెప్పారు చాలామంది మిత్రులు. మరి ఈ గద్ద బొమ్మ వేసి ఈ పావురాయిని ఇంకో పావురాయిని కూడా వేసి వేయాలి కదా. 18/5/2018లో మీ స్నేహితుడు మీ ఏదైతే అది వారు 2018లో ఒక జీవో ఇచ్చారు. సాక్షి తెలుగు పేపర్ని కేసులు కట్టి జైల్లో వేయండి అని. ఇది ఒక జీవో. ఇంకొక జీవో 24/2018 ఒక జీవో భాస్కర్ కాటమ్నేని ఐఏఎస్ కలెక్టర్ గారికి ఇచ్చారు. ఏమని? పరిహారం మింగిన గద్దరు పెద్దలే అని సాక్షిలో పడింది. ఇవిగో చెట్లు, పునరావాసము, స్వాహ అని హెడ్డింగ్ పెట్టి సాక్షిలో రాశారు. వెంటనే కాటమ్నేని భాస్కర్ అనే అప్పటి ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి అధికారాన్ని ఇస్తూ ప్రాసిక్యూషన్ పోలీస్ కేసుకి పెట్టి సాక్షి వాడిని లోపల వేయమని, విలేకరులను కూడా వేయమని చెప్పినప్పుడు మరి సాక్షిని ఒక పావురాయి వేసి గద్దగా ఎందుకు వెళ్ళాం మన పేపర్లో? ఇదేమో సిఆర్డీఏ కమిషనర్ గారికి ఇచ్చారు సాక్షిని కేసు కట్టి లోపల వేయమని. డైరెక్ట్గా సాక్షి పేరు మీదే కేసు కట్టమని చెప్పారు.
కమిషనర్ శ్రీధర్ చెరుకూరి ఐఏఎస్, కమిషనర్ ఏపీసీఆర్డీఏ. ఇది ఒక జీవో. ఇంకొక జీవో జగతి పబ్లికేషన్స్ మీద, మేనేజింగ్ డైరెక్టర్ మీద, ఎడిటోరియల్ మీద, డైరెక్టర్ ఎడిటోరియల్ మీద, విలేకరుల మీద, వీళ్ళందరి మీద కేసులు కట్టమని చెప్పని 8/10/2018. ఇది సిఆర్డీఏ, ఇది ఎవరి పేరు మీద ఇచ్చారు? శ్రీధర్ చెరుకూరి గారు, ఐఏఎస్ గారు, వారికే ఇచ్చారు. వారిని కేసులు కట్టి వీళ్ళని లోపలే ప్రాసిక్యూషన్ చేయమని. మరొక జీవో ఇచ్చారు అహ్మద్ బాబు గారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రియల్ టైం గవర్నెన్స్, జగతి పబ్లికేషన్స్ లో శ్రీరామ చంద్రమూర్తి గారిని లోపలేయమని జీవో ఇచ్చారు. కేసు కట్టమని ఆయన మీద, నువ్వు కేసు కట్టే అధికారాన్ని ఇస్తూ వేశారు. శ్రీరామ చంద్రమూర్తి గారిని లోపలేమన్నప్పుడు గారు కొన్ని శ్రీరామ చంద్రమూర్తి గారిని పావురాలాగా వేసి గద్దలాగా చంద్రబాబు గారిని వేయాలి కదా, వేయలా. 24/2018 ఇది కూడా కాటమనేని భాస్కర్ గారికి ఇచ్చారు, ఏలూరు పశ్చిమ గోదావరి, అప్పుడు పశ్చిమ గోదావరి కలెక్టర్ గారికి. ఇది ఎవరిని? జగదీ పబ్లికేషన్స్ రిప్రజెంటెడ్ బై ఎండి సజ్జల రామకృష్ణారెడ్డి, కేవి రామచంద్రమూర్తి, వి మురళి, ఈయన ఎడిటరే. ఈయన లోపలేయమని చెప్పని, కేసు కట్టి లోపలేయమని వీళ్ళ మీద ఒక జీవో ఇచ్చారు. మరి అప్పుడు కూడా పాపం ఆయన విలేకరే కదా, మురళి గారు, ఆయన కూడా మురళి గారు అని పవర్ అనేసి చంద్రబాబు గోల్డ్ వేసి ఎందుకే ఇలా. రామచంద్రమూర్తి గారు విలేకరే గారే కదా, మరి ఆయన కూడా పవరై బొమ్మలు వేసి, పవరైకేమో రామచంద్రమూర్తి గారు తలక వేసి గోల్డ్ ఏమో చంద్రబాబు గోల్డ్ వేసి ఇయ్యాలి కదా. ఇంత పచ్చిగా పేర్ల మీద జీవోలు ఇస్తే ఇది ప్రజాస్వామ్య హననం కాదు, ఇది రాకాసి వేట కాదు. ఇక్కడ ఏమైంది నిన్న మంత్రివర్గంలో ఏమైంది? పేరు నాని అని ఒకడు ముఖ్యమంత్రి కూడా చెప్పుకున్నాడు సార్. చాలా ఈ ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రజల్లో చులకన చేయాలి, ప్రజల్లో ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఎన్నో మంచి పనులు చేస్తూ, లెక్కకి మిక్కిలి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ, ఎన్నికల ముందు పాదయాత్రలో చెప్పిన దానికన్నా మిన్నగా, చెప్పిన సమయానికంటే ముందుగా సంక్షేమ కార్యక్రమాల్ని అత్యంత పారదర్శకంగా, కులాలకి మతాలకి రాజకీయాలకి అతీతంగా పథకాలు అమలు చేసే దిశగా శరవేగంగా అడుగులు వేస్తూ అమలు చేస్తూ ముందుకెళ్తుంటే అది ఓర్వలేనటువంటి, ఒక రాజకీయ నాయకుడు ఆ ప్రయత్నాన్ని అడ్డుకోలేని పరిస్థితిలో ఉంటే నిస్తేజంగా నిర్వీర్యంగా పేపర్ పులి మాదిరి తిరుగుతుంటే అతని వల్ల చేతకాని పని నేను చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విషం చిమ్ముతాను అని చెప్పని బయలుదేరేటువంటి చాలామంది వ్యక్తులు ఎవరన్నా ఉంటే ఇది అన్యాయం సార్. మనకి ఆధారాలు ఉండాలి. జర్నలిజం అంటే ఇన్వెస్టిగేషన్ జర్నలిజం ఉంటుంది. ఆధారాలు సంపాదించాలి. చీల్చి చండాడండి, మేము తప్పులు చేస్తే మమ్మల్ని దిశ మూలగా ప్రజల మధ్య నుంచోబెట్టండి పాత్రికేయ మిత్రులారా, తప్పులు చేస్తే. కానీ ఏంటిది, ఇంతవరకు ఇన్ని ట్రాన్స్ఫర్లు జరిగాయి, ఎక్కడన్నా మీరు ఒక్క మీరు మీ గుండెల మీద చేసి చెప్పండి. మీరు ఎన్నో ప్రభుత్వాలను చూశారు, మీ కళ్ళ ముందు ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. ఇంత పెద్ద ఎత్తున జనరల్ ట్రాన్స్ఫర్స్లో ఒక్క మంత్రి మీద మనమన్నా తప్పు చూపించగలిగామా? నిన్న కూడా ఆయన మా అందరికీ అధికారులందరినీ పంపించి ఆయన ఒకటే మాట చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు 150 మందిలో మిమ్మల్ని నమ్మే, మీలో మంచి లక్షణాలు ఉన్నాయి,
నా ప్రభుత్వానికి మీరందరూ ఎసెట్ అవుతారు. నా ఆలోచనలు శరవేగంగా ప్రజల్లోకి అమలు చేయటానికి నాకు ఉపకరణాలలాగా సహాయకులుగా ఉంటారు అని నేను నమ్మి మిమ్మల్ని అందరినీ తీసుకున్నాను. మీ మీద ఎంతో అభిమానం ప్రేమ నాకు మెండుగా ఉన్నాయి. దయచేసి చాలా మంది మిమ్మల్ని రెచ్చగొడతారు, మిమ్మల్ని ఉద్రేకపరచడానికి ప్రయత్నం చేస్తారు. ఎక్కడ బలహీనతకు లొంగబాకండి. కేవలం మనకి చంద్రబాబు మాత్రమే శత్రువు కాదు, ఇలాంటి వారు చాలా మంది మనకున్నారు, చీల్చి చెండాడతారు. కాబట్టి ఎక్కడ తప్పులు చేయొద్దు, పారదర్శకంగా నీతివంతమైన పరిపాలన ప్రజలకు అందిద్దాము. దయచేసి నాతో నా ఆత్మ క్షోభపడేట్టు, బాధపడేట్టు, నా మనసు గాయపడేట్టు చర్యలు తీసుకునేట్టు మీరెవరూ కూడా తప్పటడుగులు వేయబాకండి అని చెప్పని నిన్న సాక్షాత్తు తన సహచర మంత్రులకి చెప్పిన ముఖ్యమంత్రి ఎవరన్నా భారతదేశంలో ఇంతవరకు ఎవరన్నా ఉన్నారా? జిల్లాలో కలెక్టర్లందరినీ కూడా, జిల్లాల కలెక్టర్లందరినీ, ఎస్పీలందరినీ పిలిచి నా ఎమ్మెల్యేలు, నా మంత్రులు ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచారు. గౌరవం ఇవ్వండి, ఎందుకంటే ప్రజాస్వామ్యం అనేది చాలా విలువైంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారా వచ్చేటువంటి వ్యవస్థ మంది గౌరవప్రదమైన వ్యవస్థ. నా ఎమ్మెల్యేలకి, నా మంత్రులకి మీరు ఎంతవరకు గౌరవం ఇవ్వాలంటే నా ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ నిన్ను తప్పుడు పని అడగనంత వరకు మాత్రమే గౌరవం ఇవ్వు. ఒక్క తప్పు పని అడిగినా నువ్వు కనీసం మర్యాద కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పినటువంటి చరిత్ర చంద్రబాబుకి జన్మలో ఎప్పుడైనా ఉందా? ఎంత నిజాయితీగా, నికార్సిగా పరిపాలన చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తంటే అసలు వేచి చూసే ఓపిక కూడా చంద్రబాబు కన్నా ఉంది కానీ వేచి చూద్దామనే ఓపిక చంద్రబాబు కుమారుడికైనా ఉందే కానీ మన మిత్రుడికి కాస్త మాత్రం అసలు ఆగలేకపోతున్నాడు. ఎందుకు ఈ తొందర? ఏమైపోయింది ఈలోపు 4 నెలల్లోనే అంత భరించలేనటువంటి వియోగం, విరహం, అధికారం లేకపోతే ఇంత విలవిల్లాడిపోయే పరిస్థితి ఏమైపోతుంది మీకు? ఎందుకు ఈ బాధ అక్కస్తుంది? ఎవరి కోసం? తప్పు చేస్తే రా చీల్చి చండాడు, ఏం రివర్స్లో ఏం తప్పు జరిగిందో. మేము అడిగింది జగన్మోహన్ రెడ్డి గారిని, నేను సార్ ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని కించపరిచి ప్రజల్లో అవమానం చేసి ప్రజల్లో మన ఇమేజ్ని పాడు చేసేటువంటి తప్పుడు వార్తలు ఉద్దేశకరంగా నిరాధారమైన వార్తలు రాస్తే మన శాఖ ఏ శాఖలో జరిగితే ఆ శాఖలో ఆ శాఖ ఉన్నతాధికారి వాస్తవాలు చెప్తూ రిజైండర్ ఇవ్వాలి. ఆ పేపర్లో కనుక ఏదైతే అభూత కల్పంతో నిరాధారమైన వార్తలు రాస్తారో ఆ రాసిన చోటే మరునాడు ఇచ్చే అధికారి ఇచ్చినటువంటి ఐఏఎస్ అధికారి ఇచ్చినటువంటి వివరణని అచ్చు వేయాలి. అచ్చు వేయకపోతే కోర్టులో అతని మీద వ్యాజ్యం దావా వేయటానికి మనం అవకాశం ఇవ్వాలి. అది ఇవ్వండి అని నేను అడిగాను. ఏంటి ఈలోపు, ఏంటి జరిగింది? కోర్టులు అంటే భయమా? లేకపోతే కోర్టుకు కూడా మీరు పునీది, అంటే కోర్టు కూడా మిమ్మల్ని తాకకూడనంత శక్తి మీరు ఏంటిది? ఎస్ నువ్వు నమ్మావు, రాశావు, ఎస్ తెలుసు కోర్టులో మేము ఓడిపోతే మమ్మల్ని ఇంకా బట్టలోడి తీసి ఉంచోబెట్టి బజార్లో. కోర్టుకు వెళ్ళి ఏం చేశారు మీరు? మాదే విజయం, నేను నా నిజమైన నిజాయితీ జర్నలిజం నాదేం చెప్పు. నీకు నిజంగా దమ్ము ఉంటే వార్త వేసిన చోటే తెల్లారి రిజైన్ రై, ఆధారాలు ఉంటే చూపించు. మేము అడిగింది జాయిన్ అయిపోతే ఆ కన్సర్న్ అధికారికి ఎక్కడ విలేకరుల జోలికి ఎక్కడా వెళ్ళే పరిస్థితి లేదు. ఇక్కడ చూడండి, ఈ 4 జీవోలు మొత్తం ఎడిటర్ల మీద, విలేకరుల మీద. మీకు తెలుసు సాక్షి విలేకరుల్ని వార్తలు రాశారని చెప్పిన క్యాపిటల్ మీద ఎంతమంది ముద్దాయిలు చేసి, విలేకరుల్ని ఎంతమంది ముద్దాయిలు తీసుకొచ్చి జైలులో పెట్టి ఊరూరు ఎక్కడ దాచారో కూడా తెలియకుండా, ఏ సెల్లో పెట్టారో కూడా తెలియకుండా విలేకరులు ఏ రకంగా చేస్తే అదా ప్రజాస్వామ్య హననం? అధికారులకి
కోర్టుకి వేయచ్చు మీరు అని చెప్పని అధికారం ఇస్తాం ప్రజాస్వామ్య హనమా? పొరపాటు మాట్లాడుతున్నారు. మీలో ఎవరైనా సరే నా దగ్గరికి ఎప్పుడన్నా తలిపేసి ఉందా? నా దగ్గర ఎప్పుడైనా అపాయింట్మెంట్ తీసుకుంటే కానీ లోపలికి రావద్దని ఎప్పుడన్నా మీరు మీరు చెప్పండి మీ అనుభవంలో. మీరు విలేకరే, సెక్రటరీ బీటే, ఏ రోజన్నా నేను తలుపేసుకుని లోపల కూర్చున్నానన్నా రవాణా శాఖ మంత్రిని? సార్ నేను అడిగేదానికి నేను చెప్తున్నాను. మీరు పంచాయతీ ఏమన్నా డిపార్ట్మెంట్ రివ్యూలో ఉంటే అతను ఇవ్వలేకపోవచ్చు. పాత్రికేయ మిత్రుడు వచ్చి ఏమండి మీ 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 డిపార్ట్మెంట్లో తప్పు జరుగుతుంది అంటే వివరణ ఇవ్వనటువంటి ఎవరున్నారు? అధికార మంత్రి ఎవరుంటారు చెప్పండి. చేయలేదు. మీతో మీతో మాట్లాడితే ఏమవుతుంది సార్? నువ్వు పోతే ఇంకోటి వస్తారు సార్, ఈ అధికారి పోతే ఇంకోటి వస్తారు. ఎవరిని ఈ వ్యవస్థలో అధికారులు తప్పితే ఎక్కడికి వెళ్తారు? ఒక మాట అండి, చంద్రబాబు టైంలో పనిచేసిన అధికారులు ఇవాళ మంచి ప్లేసులు లేరా? ఈ ఆర్టీజీఎస్ బాబు రోజు అసలు మామూలుగా చంద్రబాబు గారికి తుఫాన్ అయితే ఎక్కడ, మెరుము అయితే ఎక్కడ, ఉరుపు అయితే ఎక్కడ, పిడుగు అయితే ఎక్కడ చెప్పినప్పుడు పక్కనున్నాయని ఇప్పుడు ఎక్కడున్నాడు? మా దగ్గర పక్కన లేడా? ఏమన్నా తీసుకెళ్లి తొక్కేసామా ఎక్కడన్నా? కాదండి, తీసుకెళ్లి తొక్కే సార్. ఒక మాట అండి, ట్రాన్స్ఫర్లు అనేవి రొటీన్గా దొరుకుతాయి. మీరేదో ఊహించుకుంటే నాతో మాట్లాడే ట్రాన్స్ఫర్ అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే పని, ఏ విలేకర్ ఏ ఆఫీసర్తో మాట్లాడుతున్నారు తీసేయమని చెప్తాకి. సరే అట్లా ఇది అసలు ఇది అన్యాయంగా మాట్లాడుతున్నారు సార్. సార్ అడ్మినిస్ట్రేషన్లో ట్రాన్స్ఫర్లు అనేవి సర్వసాధారణం. అడ్మినిస్ట్రేషన్లో ట్రాన్స్ఫర్లు అనేవి సర్వసాధారణం. మీతో మాట్లాడితే ఇంకో అసలు విలేకరులతో ఎవరు మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? అసలు సెక్రటరీ నడుస్తుందా? మీకు అటువంటిదే ఉంటే పని మీకు అన్ని బందోబస్తు చేసి ఎవరిని రానివ్వబాక నేను తలుపులు వేసేస్తున్నారా? అది ఉండదండి. ఎందుకు అంత అమాయకంగా మాట్లాడతారు? ఎవరన్నారు? ఎవరు భయపడ్డారు? ఎవరు భయపడ్డారు? ఎవరు మీడియా మీడియా చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. మీకు ఈ జీవోలు ఇచ్చినప్పుడు, విలేకరులు అరెస్ట్ చేయమన్నప్పుడు, ఎడిటర్లు అరెస్ట్ చేయమన్నప్పుడు ఆ ప్రభుత్వం భయపడినట్టు కాదు. మేము విలేకరులు కాదు, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. విలేకరుల్ని అరెస్ట్ చేయమని, విలేకరుల్ని దావాలోకి లాగమని మేము ఎక్కడా లేదు. మేము అడిగింది ఆ సంబంధిత శాఖాధికారి వివరణ ప్రచురించకపోతే, మీరు కనుక అది మ్యాలిఫైడ్ వార్తలు రాస్తే ఆ మ్యాలిఫైడ్ వార్త ఖండిస్తూ ఆధారాలతో సహా రిజాయిండర్ ఇస్తే, ఆ రిజాయిండర్ని మీరు ఎక్కడైతే మ్యాలిఫైడ్ ఐటమ్ ప్రింట్ చేశారో, ప్లేస్మెంట్ ఇచ్చారో, అదే ప్లేస్మెంట్లో వేయకపోతే, వచ్చి వేయకపోతే కనుక అప్పుడు ఆ అధికారికి కోర్టుకి లీగల్గా వెళ్ళేది. ఈ పోలీస్ స్టేషన్ కాదు, మీరు మళ్ళీ పొరపాటు మాడతారు. పోలీస్ స్టేషన్ కాదు, లీగల్గా మా ప్రభుత్వాన్ని లేకపోతే మా అధికారుల్ని మీరు ఈ రకమైన ఇబ్బందులు పెడుతున్నారు, వాస్తవాలు కాకుండా అవాస్తవాలతో అని వెలటాకి ఆ అధికారులకి అధికారం ఇచ్చాం. అధికారులకి అధికారం ఇమ్మని అడిగాం, పరిశీలిస్తానని చెప్పారు ముఖ్యమంత్రి గారు. అంతవరకు ఏమంటే బ్యాన్ చేశారా లేదా ఇవన్నీ మీరు నిరాధారమైన ఆధారాలు మాట్లాడద్దు. ఏమన్నా మేము జీవో ఇచ్చామా? మేమన్నా ఎక్కడన్నా వైర్లు కట్ చేశామా? మేమెవరన్నా తెలిసి బెదిరిస్తున్నట్టు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఏ ఎట్లా ఇదంతా నిరాధారమైన ఇప్పుడు వ్యాపార లావాదేవీలు మీకు వాళ్ళకి ఏమి ఉన్నాయో, ఆ ఛానల్స్ వాళ్ళకినో, ఆ ఎంఎస్ వాళ్ళకి, మీరు అన్ని ప్రభుత్వానికి అదే చెప్పేది. ఇలాంటి ఉద్దేశపూర్వకంగా మీరు రుద్దటం అనేది అన్యాయం అండి అని చెప్తున్నాను. ఇప్పుడు ప్రభుత్వానికిను ఛానల్స్కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? పెట్టలేదు. వాళ్ళ సమస్యల కోసం వాళ్ళు వచ్చారు. కరెంటు స్తంభాల మీద మా వైర్లు ఉన్నాయండి, అవి ఉన్నాయండి, అలా కాకుండా ఇంకేదో మా గతంలో ఫైబర్ గ్రిడ్ దాంట్లో విపరీతమైన మమ్మల్ని దోచుకున్నారు, బెదిరించారు. ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, కలెక్టర్ల ద్వారా మమ్మల్ని బెదిరించింది కదా ప్రభుత్వం, మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. ఆ రకమైన ఇబ్బందులు మాకు దయచేసి కలిగించబాకండి.
ఇట్లాంటి మా బాధలు చెప్పుకుంటాకని చెప్పని వారు వచ్చారు. అది తప్పు అని మీరంటే ఎట్లా? మీరేదో ఉద్దేశం అలా కాదు సార్. మీరు ప్రెస్ మీట్కి వచ్చారు, బయట ఎవరో ఇద్దరు లావాదేవీలు మాట్లాడుకుంటున్నారని బయట అంటే ఎంతవరకు ధర్మం అది? మీరు దాంట్లో ఉన్నారా? వాళ్ళు వచ్చినప్పుడు మీరు నా పక్కన ఉన్నా వాళ్ళకి మాకు మధ్యలో ఉన్నారా? ఏదో ఊహించుకునే ఎట్లా పని? మీరు అడుగుంటే ఏమండి ఎంఎస్ఓ వాళ్ళు వచ్చెళ్ళారు ఏంటని మీరు అడిగితే నేను చెప్పను రహస్యం అంటే అప్పుడు మీరు మీ ఇష్టం మీరు ఊహించుకుని వార్త రాయొచ్చు. ఒక కథనం ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్కి నన్ను వివరణ అడిగి, ఎందుకంటే మీరు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది సమాజానికి చెప్పే అధికార హక్కు మీకుంది, సమాజానికి చెప్పాల్సిన బాధ్యత మీ అంటే ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంటుంది కాబట్టి ఏమండి ఏంటి అంతమంది ఎంఎస్ఓలో వచ్చెళ్ళారంట ఏంటి అని మీరు నన్ను అడిగారు. నేను చెప్పనయ్యా అది మా రహస్యం అన్నాను అనుకోండి, అప్పుడు మీరు ఇష్టం ఏది ఊహించుకుంటే అది రాయండి. మీరు అడిగినప్పుడు నేను చెప్పపోతే అప్పుడు మీరు రాసుకుని, అంటే మీరు అడిగాను కదా మీరు చెప్పలేదు, మీ అటెండర్నే ఉన్నా అడిగానంటే నాకు ఏదో చెప్పారు నేను రాసుకున్నానంటే మీకు ఉంటుంది అధికారం. మమ్మల్ని అడగలేదు కదా, కొన్ని అడిగారా మీరు? ఆ తెల్లారో రెండో రోజో మూడో రోజో ఏంటంటే ఎంఎస్ఓలో వచ్చెళ్ళారు సెక్రటరియట్ కానీ ఎవరన్నా అడిగారా మీరు? అడగాలి కదా, చెప్పండి సార్, అడగాలా సార్? అడిగి అడిగి మీ ఇష్టం, నేను చెప్పలేదు, నేను చెప్పనయా మీకు అనవసరం, మాకు వంద ఉంటాయి అంటే మీరు రాసుకోండి ఏది కావుంటుంది. విలేకరులు కాదు, విలేకరులు కాదు, యాజమాన్యం, యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా యాజమాన్యం అని చెప్తున్నాను, ఉద్దేశపూర్వకంగా యాజమాన్యం అని చెప్తున్నాను. అందుకే మా ప్రభుత్వం కూడా మేము విలేకరుల నుంచి రక్షించబడాలని కోరుకోవట్లేదు. విలేకరులు వారి వృత్తిదానం వారు చేస్తారు, వారికి స్వేచ్ఛనివ్వాలి, అది ప్రజాస్వామ్యం. యాజమాన్యాలు ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వాన్ని కూలదొయ్యటాకో, ప్రభుత్వాన్ని ప్రజల్లో ఇమేజిన్ డ్యామేజ్ చేయటాకో, అప్రతిష్ట పాలు చేయటాకో చేసేటువంటి ప్రయత్నాల్ని మేము అడ్డుకుంటానికి ప్రయత్నమే తప్పితే వేరేగా మేము షీల్డ్ చేసుకుంటానికి ప్రయత్నం. ఇది ప్రజాస్వామ్యంలో ఒక భాగమే. మరి మేము చేసింది మీకు అంత తప్పుగా కనబడితే ఇవన్నీ ఏంటి? ఇది ఎవరికి, ఏ మిత్రుడికి ఎవరికి తప్పుగా కనపడలేదు? ఈ జీవోలు కనపడాలి కదా, పేర్ల మీద, ఎడిటర్ల పేర్ల మీద, విలేకరుల పేర్ల మీద, ప్రాసిక్యూషన్కి వెళ్ళమని చెప్పని జీవోలు ఇచ్చినటువంటి ప్రభుత్వమేమో మీకు ప్రజాస్వామ్యబద్ధంగా ధర్మం నాలుగు పాదాలను నచ్చినట్టు మీరు భావించి ఇవాళ ఉద్దేశపూర్వకంగా విలేకరులకు ఎప్పుడు ఉద్దేశాలు ఉండవు, యాజమాన్యాలకు దురదృష్టం అది. ఆంధ్ర రాష్ట్రంలో యాజమాన్యాలకే ఉద్దేశపూర్వకమైనటువంటి వార్తలను వండి రాసే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. కాబట్టి మేము మా ప్రజాస్వామ్య పరంగా మాకు ప్రజాస్వామ్యం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి హక్కుల్ని వాడుకుని మేము మాకు మేము షీల్డ్ చేసుకుంటానికి చేసే ప్రయత్నం ఏది, అంతకుమించి ప్రజాస్వామ్యంలో మేము కూడా ఉన్నాం మమ్మల్ని కూడా కాపాడుకునే ప్రయత్నం ఏది?